పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. లేకుంటే ఈ రాత్రికి నాకు నిద్ర పట్టదు. అరే అవులా, ఏం మాట్లాడుతున్నావురా? పొద్దుగల పంచాయతీలో తెలిపోలే, మళ్ళీ ఇంకా షాప్ తీయడు. ఆడు చేసిన తప్పేంది? షాప్ పెట్టుకుని పని చేసుకుంటూ తప్ప ఇంకా అసలు పని చేయడానికి నాగరికత మారుతోంది, ప్రపంచం మారుతోంది, దాంతో మనం కూడా మారాలి. ఈడిదే చెయ్యాలి, ఆడదే చెయ్యాలని చెప్పడానికి మనం ఎవరు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వింటున్నావు కదా అని ఏది పడితే అది మాట్లాడితే ఊరుకుంటావు అంటున్నావా? పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా ఒక్కొక్క పొడు ఎవడి పని వాడు చేస్తేనే మనం బతుకుతున్నాం. ఇవాళ నువ్వు వచ్చి ఆ పని ఈడ చేస్తాడంటే దాన్ని నమ్ముకున్న వాడు ఏం కావాలి? ఏదోలా పనిచేసేది, తాగుబోతే ఏదోలో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అర్థమవుతుందా నీకు? రేపు అలా అయ్యపోతే నువ్వు గీస్తావా లేక నువ్వు గీసుకుంటావా? వాడే చేయాలి, వాని రక్తం అదే, వాని పని అదే. ఇది ఊరు ఇట్లానే ఉంటది. పోయి నీ ఉద్యమం అడవిలో చేసుకో. ఉద్యమాన్ని అడవిలో వదిలేను కాబట్టే నువ్వు ఇంకా ఊళ్ళో బతుకున్నావు. అసలీ దల్లే వాళ్ళ జాందే దే వాళ్ళ జను తాండే మా జీవారే అందే కజోరే. నిద
కొడుకు ఆ రోజు ఎలక్షన్ అప్పుడే మిస్ అయ్యిండు, ఏ దొరద చేతికి దొరకడా. ఏ ఊక, వాళ్ళతో మనకే పంచాయతీరా. చూడరా కుమార్, నువ్వేమో ఏం లేదంటున్నావు, వాళ్ళు ఎట్లా చూస్తున్నా నన్ను. రే, నువ్వు గిట్ట చూస్తే ఎవడైనా గట్లే చూస్తాడు, గట్లే చేస్తాడు. పెద్ద పోడుగా లేక నోరు ముందు తప్పే గుసలిడా. ఏరా, పొద్దు గంగల్ని పంచేశ్వరి వేసి లారా. ఏ అల్లే అవలగాళ్ళు, ఏ వదిలేండిరా, టైం అవుతుంది, పోదంపా. పంచాయతీ మాది కాదురా, నీదే పా. పారాను, తొక్కురాను, జల్దీ పాండ్రా, చికటైతుంది. అడు పుష్ప. టీచర్ విట్రా. రే ఇలారా. రే నిన్నే. రే కృష్ణ, నువ్వేరా? అన్నా రా. ప్రతిజ్ఞ చెప్పు. టీచర్, ఇవాళ నాకు జన్మ వచ్చింది టీచర్. అబ్బా నడు. ప్రతిజ్ఞ చెప్పండి. భారతదేశం నా మాతృభూమి. ఏయ్ తొండచేయి పెట్టండి. ఏయ్ పిల్లలు, నవ్వకండి, సైలెన్స్.
ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే స్వరం ఎదలో వనమై ఎదిగేటి నూవనేవరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులో చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఎంత దాచుకున్నా పొంగిపోతూ ఉన్నా కొత్త ఆశలెన్నో చిన్ని గుండెలోనా. దారి కాస్తూ ఉన్నా నిన్ను చూస్తూ ఉన్నా నువ్వు చూడగానే దాగిపోతూ ఉన్నా. నిన్ను తలచి ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు ఓ వెల్లువలా. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసలే గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే అంతులేని సంబరాన ఊయలూపెలే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. రంగులద్దుకున్నా సందే పొద్దులాగా నువ్వు నవ్వుతుంటే దివ్యలెందుకంట. రెప్పలేయకుండా రెండు కళ్ళ నిండా నిండు పున మల్లే నిన్ను నింపుకుంటా. ఎవరికిది తెలియదులే మనసుకిది మధురములే. నాలోనే మురిసివో వేకువలా వెలుగై ఉన్నా. సుమా ఏందా నవ్వులు, పుస్తకాలు ముంగట పెట్టుకొని? ఎప్పుడు చదివే. కృష్ణ అన్నం పెట్టాలి నా బిడ్డ. వద్దమ్మా నేను పెట్టుకుంటా. రెడ్డోళ్ళ రైస్ మిల్లులా పనున్నదట, పోతావా? లింగన్న చెప్పిండు లెక్కల పనట. నీకెన్నిసార్లు చెప్పాలమ్మా ఎప్పుడు ఈ పని చేయి ఆ పని చేయని సతాయిస్తుంటో. నేను ఇడుండా దుబాయ్ పోతా. కోటన్న కూడా పాస్పోర్ట్ తెచ్చిస్తా అన్నాడు. ఎంతకం చేసేదిరా నేను ఒక్కదాన్ని. నీ కష్టం తోడైతుంది అనుకుంటే దుబాయ్ దుబాయ్ అని సత్తాను. మలంగా తిండి కూడా తిన్నాను. అయ్యో ఇక్కడ ఏం పనులు ఉన్నాయి? అడుగుది ఉండదు తప్ప. కృష్ణ కృష్ణ రే కృష్ణ కృష్ణ.
నా ఆగురా, అన్నం తినిపోరా, మీ నాయన పోయి వీధిగా వచ్చిండ్రా, ఉన్న దిక్కు నువ్వు ఒక్కన్వే, నిన్నిట్ల పంపాలే కృష్ణ, ఆగురా. ఇప్పుడు ఎడిగిపోయిండ్రా మన వాళ్ళు. బాబాయ్. ఓ, నువ్వా తల్లి? పువ్వు పూసిందే బాబాయ్. లేదు తల్లి, నా ఏకపత్ని వ్రతం మీద ఒట్టే చెప్తున్నాను, పుయ్యంగానే నీకే ఇస్తా. సరే బాబాయ్, నేను మళ్ళొస్తా. మంచి తల్లి. పోతాంది, పోరా, పోయి మాట్లాడు. ఉత్తురా. అరే సొల్లు కరుచుకుంటే గిన్నెలు ఉంటావరా, పోరా. ఉత్తురా. అరే పో పో. రేణి అయ్యా. కాలు ఇంట్లో పెట్టి సైకిల్ దొక్కుతున్నావా? సైకిల్ దొక్కుడు కూడా రాదు. ఇంకా నా పుష్ప వల్ల కొట్టలే. పుష్ప, పుష్ప ఒక్కతే లేదు స్కూల్లో, వచ్చాడు మంది ఉన్నాడు, పో రన్రా. ఇవేనారా దుబాయ్ అద్దాలు? అవునరా. మస్తు సల్లగా ఉన్నాయిరా. ఈ పిల్లెవర్రా ఇంత నల్లగా ఉంది? పుష్ప, ఏదన్నా ఇంత కోపంగా వస్తుంది? నక్రా చేస్తే మా నాన్నతో చెప్తా. మా నాన్నెవరో తెలుసు కదా. చెప్తే ఇప్పుడు కూడా ఉంటుందిరా నీకు. అరే ఎప్పుడు అపశకం మాట్లాడినారా? జానపదం అంటే గొంతులోంచి వచ్చేది కాదు, అది మన గుండెల్లోంచి రావాలి. శ్వాసే శబ్దమై మన గొంతులో పలకాలి. మన పాదాల సవ్వడికి ఈ భూమి పులకరించాలి. మన గజ్జల సవ్వడి ప్రజల గుండెల చప్పుడు కావాలి. మనం పాడే పాట జనంలోంచి పుట్టాలి. జన గళమే మన గళం అవ్వాలి. ఆళ్ల కన్నీటి చుక్కలకు మన కాళ్ల గజ్జలు తోడవ్వాలి. అది జానపదం అంటే. ఇవాళ నాట్యం నువ్వే నేర్పు, రండి.
ఏందన్నా నాకోసం వచ్చినవా? అయితే పోదంపా. ఎవరు? మీ అన్న కృష్ణ బల్బులు పెడుతుంటాడు, మా అన్ననే. అవునా? అగు మా అన్న పుష్ప. మీతోటి తిప్పుకుంటాండ్రు కదా, మీ ఎంబడి తీసుకురాకుండా అట్లా ఒక్కదాన్ని ఇడిచిపెట్టి వస్తారా? చూడు వానకెట్లా నానిపోయిందో బిడ్డ. వానొస్తుందని నేనేమన్నా కలగన్నానా? అయినా గొడుగు తీసుకుని వెంటనే పోయినా కదా. పెండ్లిడికొచ్చిన బిడ్డ తైతక్కలు ఆడించుకుంటా. అవేం తైతక్కలు కాదు, నువ్వు కూసవే తిక్కలు దానా. నీకే తిక్క. చూసినవా, నువ్వు చేసిన గౌరవమే అంతా. అట్లా కాదే, కన్న తండ్రైన నేను అది పుట్టినప్పుడు దాని ఏడు పినలే, మాట నేర్పలే. మాట నేర్పన్ నేను, పాట నేర్పిన. నడక నేర్పన్ నేను, నాట్యం నేర్పిన. ఆ రోజు నేను జైల్లోంచి వచ్చినప్పుడు అది ఉరుక్కుంటూ వచ్చి నన్ను పట్టుకుని నా కండ్లలకు చూసించుడు. ఆ సెకనే నాకు అర్థమైంది, నేను నీకు ఈ ఊరికే కాదు నా బిడ్డ ప్రేమకు దూరమైందని. అందుకే అది ఏమడిగినా కాదనలే. అయినా అది నా బిడ్డే, ఆటాపాట దాని రక్తంలోనే ఉన్నాయి. అయితే దానికి ఇంకా పెళ్లి చేయవా? చేస్తానే, కొన్ని రోజులు నాతో ఉండని. నువ్వో నేను వస్తా. ఎంతసేపే? ఎంతసేపు చేసే పుట్టిదానా? బస్టాండ్ కడా లింగన్నకి. సరే. మనయ్య కూడా అంతడట, తిరుగు లాపి బస్సుకి. సరేనా? అంతే కోటనేమన్నాడు? నిన్ను కూడా రమ్మన్నాడు. అరే కోటి ఫోన్ చేసిండు, 15 రోజులలో నీ విషయం తీసుకుని వస్తానని చెప్పిండు. 15 రోజులలో దుబాయ్ పోతున్నావంటే పుష్పకత్తేంద్రా మరి, ఇడ్స్పెట్ వీగుడేనా? అవురా, జనాలకి ఇంతమంది ఎట్లా చెప్తావురా? బాగు సరైన కృష్ణాను. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం
పాదాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి మనస్సంకల్ప శక్తి. లెటర్ కాకపోతే ఇంకోటి చేద్దాం. ఏంద్ర ఎట్లా బాధపడతావు? దుబాయ్ పోయేలోపు నువ్వు పుష్పాక అయ్యేలోపు చెప్పే పోతావు. చూసుకో పా, బతుకమ్మ కాళ్ళు ఇట్లు పెడదాం పా. అరే పోదాం పారా, అక్కడికి పుష్ప కూడా వస్తుంది. అదిరా, అరే పోవచ్చు కదరా, అరే పోరా, ఏడికిరా. అదే పుష్ప వచ్చింది చూసినా పోరా. అవ్వ నువ్వు నీ పుష్ప ఏందిరా, అర్థమవుతలేదు నాకు. బోగరవతి అయిపోయింది. పుష్పతాంగ్రా పెట్టండి, మంచిగా ఉంది కదా. కృష్ణ లైట్లు అయితే మస్తు తెలియనాయరా. పుష్ప మస్తు ఖుషి అయింది రా. అవునరా,
ఆడు చూడరా. పనులన్నీ ఈరన్నే చేసిండు సర్పంచ్. ఆడో నువ్వు అర్థమైతలేదన్నా. ఏమైందిరా అవలాగాడిలాగా మాట్లాడుతున్నావు? ఏందన్నా నువ్వు? మేమన్నా అంటే మమ్మల్ని దిట్టి చంపుతున్నావు. అరే సింహ, వాడు మన సీతలో ఓడిపోయిండు, వాడిని ఇడిచిపెట్టండి. నువ్వన్నీ ఇట్లనే మాట్లాడతావన్నా? ఓడిపోయినాడు ఓడిపోయినట్లు ఉండాలి కదా. ఆడాడున్నాడు ఆ రోజు పంచాయతీలో వాణ్ణి చూసుకుని నిలబడ్డారు తెలుసా? ఏం మాట్లాడుతున్నారు నువ్వు? ఒక్కసారి ఏమన్నా జరిగిన వాళ్ళ బతుకమ్మ చూస్తే నువ్వు ఇట్లా అన్నావు. ఆ లైట్లు ఎట్లా వెళ్ళినాయో. ఆడోళ్ళ ముంగట ఇజ్జత్ మొత్తం పోయింది. నవ్వుతుండ్రా నా ఇండల్లా. సరే ఈసారికి వదిలేయండిరా, వచ్చే దసరాకి ఊరంతా కలర్ లైట్లు వేద్దాం. అయినా ఈ ఆడోళ్ళు లైట్ ఎలిగినాది ఎడతారు, ఎలుగకున్నది ఎడతారు. చేడికే మల్లెపూల కోసమా? కాదే. మరి గులాబీ కోసమా? అబ్బా కాదే. మరి ముందు నువ్వు రావే. ఏడుకో చెప్తేనే వస్తా, లేకుంటే రాను. ముందు చెప్పు. అబ్బా రారాదే, పోదాం. నేను రాను. రావే ప్లీజే, నా కోసం. ఏడికి తీసుకుపోతున్నావే చెప్పు. అది ఏందే? అది అది అసలు ఏమైంది నీకు ఇవాళ? తనని ప్రేమిస్తున్నానే. వీడా వీనికి సైకిల్ దొక్కడు కూడా రాదు, పోయి పోయి వేడే దొరికిందా? పర్వాలేదే, నేను కృష్ణుని ఇష్టపడ్డాను. వానికి సైకిల్ దొక్కడు రాకపోతే నేను దొక్కుతా కదా. చెప్తే విను. రావే మాట్లాడదాం. గి ప్రేమలు గిమలు నా దగ్గర నడవే, నేను రాను. అబ్బా రావే, వెళ్ళి మాట్లాడదాం. కృష్ణ 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 అని గట్టిగా విలువవే, నాకేం పడతలేదు. కృష్ణ కృష్ణ అమ్మో నాన్న. రే చిన్న, నన్ను చూస్తాండింది ఆకలినా వద్దా, ఆకలినా వద్దా. అయినా వీనికి నేను భయపడేది. బాబాయ్. అమ్మా పూ పూసిందే బాబాయ్? లేదమ్మా, పూస్తే చెప్తాలే. సరే బాబాయ్. అరే పుష్ప నిసాలు చూసింది ఏంద్రా? అవునరా, ఈ నేనెల ఎప్పుడు నీ వైపు చూడలేదు, ఇప్పుడు పుష్ప పువ్వు అడిగిందిరా. అరే నా మాట నమ్మురా, పుష్పని ఇష్టపడుతుంది, అందుకే పొద్దుగా షాప్ కాడికి వచ్చింది. అరే కళ్ళ ముందు జరిగిందా నీ నమ్మవేంద్రా? అరే అది కాదురా, అది ఇంకేం కాదురా. నాకు రాజుగారు చెప్పి నిజం అనిపిస్తుందిరా. రే మన రాత్రి అంత మందిలో బతుకమని చేతికిచ్చింది, మళ్ళా పొద్దుగాల షాప్ కాడికి వచ్చింది, ఇప్పుడేమో ఎన్నిసార్లు చూసింది. అది కాదురా, అది పువ్వు కోసం కావచ్చు కదరా. ఏం పువ్వురా బాబు, అక్కడిలో ఉందా పువ్వు? ఆయన బాబాయ్ చెట్టుకు అమృతం పూజ వేస్తారా? అరే నీకు విషయం అర్థమైతలేదురా, పిల్లమ్మ అన్న పువ్వు కోసం వచ్చింది, నీకోసమే. ఇవాళ పువ్వు అడిగింది నీకోసమే, నీకేమో అర్థమైతలేదు. రే నా మాట నమ్మురా, పోయే పిల్లకి నీ మనసులో మాట చెప్పుకోరా. చే వీడు మారారా, ఇంతే వీడు. అరే నువ్వు ఆగరా, తను నా కోసం అని వచ్చి ఆ పువ్వు అడిగింది కదరా, ఆ పువ్వు ఇచ్చే నా ప్రేమని చెప్తా. నా ప్రాణం పోయినా సరే ఈసారి నా మనసుల మాట చెప్తారా? అది ఎప్పుడు పూయాలే, ఇల్లు ఎప్పుడు ఇయ్యాలే? నీ ప్రేమనే తెలిపే ఆ పువ్వు
ఎప్పుడు పూసేనో ఈ లోకమే మరిచి కన్నులు ఎదురు చూసేనో నిదురారాదులే కుదురులేదులే వేరేది ఏది గుర్తురాదులే పగలు రే ఇలా సత్తమత్తమై ఇలా ఎన్ని పడి కాపులు కాస్తున్నావో మనసు ఎప్పుడు తేలేను ఈ దారిలో కదిలే అడుగు ఎదరి చేరేను అరే ఈ ఒక్కరోజైతే చాలరా రేపటికల్లా పువ్వు వస్తుంది అవునరా ఇక్కడేం చేస్తున్నారా ఏం లేదు బాబాయ్ నువ్వు ఈ ఛాయలు పట్టుకురా అప్పు దీనికి మాత్రం ఏం తక్కువ లేదురా మళ్ళీ ఇంకో గ్లాస్ పగల కొట్టాను ఈడేమున్న గ్లాస్ పగలగొట్టింది ఏం మనుషులు రా బాగా మందంగా ఉన్నట్టుంది బావా మొగడ చచ్చి 3 నెలలు అవుతుందిగా ఆ మాత్రం మందంగా అవుతుంది మరి మాతో మాడకెళ్దాం పోరా ఈసారి గడిచిపెట్టరయ్యా నీ బాసరైతా మట్లబడ్డా తీసుకురయ్యా అయ్యా మా మట్టినే ముట్టుకుంటావరా మా మట్టినే మా తోటలో మామిడికాయలు కావాలరా నీ అయ్యా తెంపుకుందు లేదంటే ఇంకా నువ్వు అంటే ఆగి భాగ్య ఓ బావా ఆగి భాగ్య ఎప్పుడు వచ్చిరానా నిన్ననే వచ్చిండ్రా 15 రోజుల పెళ్లి అమ్మ ఒక్కతే కదా చాలా పనులున్నాయి ప్రేమించుకుంటే మీ లెక్క ప్రేమించుకోవాలన్నా మాలా ఉండాలి నీలా ఉండాలి కాదురా చస్తూ కూడా ప్రేమిస్తూనే ఉండాలి అదే నిజమైన ప్రేమ అంటే సర్లే కానీ లైటింగ్ టెంట్ పనులు అన్నీ నువ్వు దగ్గర ఉండి చూసుకోవాలి సరే అన్నా సరేనా తమ్ముడు సరే సరే Thank you.
మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతునా. అరే మెరిసెలే మిల 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 మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆనింగి మెరిసింది పందిరిగా వలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఒక కలలాగా కరిగెను దూరం ఇక జత చేరి మురిసెను ప్రాణం ఒక శిలలాగా నిలిచెను కాలం ఒడిగుడిలోనే తరిగెను వారం ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ బృందం ఒక స్వరమై తడిమినది తనువును రాగ బృందం గుండె నిండా సందడేదు తెచ్చి ఉండిపోయినావే పండగల్లే వచ్చి ఉన్న మల్లె వెండి వెన్నెలల్లే నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి జరిగి జరిగి కరిగే తొల కరి పరువపు జడిగా ఎదపై పలికే తడి తగ 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 తరిగిన ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా గెలిచినదే నిన్ను నా ప్రేమ నిలిపినదే లోన విడువనులే ఇక ఏ జన్మ జతపడుతూ రానా ఒక నీడనై నడిపించన ఒక ప్రాణమై బ్రతికేయనా ప్రళయములే ఎదురైన చదరనిది ప్రయాణం చరితలలో చదవని ఓ కథ మన ప్రేమ కావ్యం నువ్వు నేను పాడుతున్న పాట రంగురంగులున్న జ్ఞాపకాల తోట నువ్వు నేను ఏకమైన చోట మబ్బులంటూ లేని చందమామ కోట నువ్వు నా సగమై జగమై ఉదయపు తొలి కిరణముల వెలుగై తగిలే నులి చిలిబిలి తడుపుల తరగలుగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఆడింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా. అరే జాగ్రత్త బిడ్డ. ఆ
రే చిన్న బాబాయ్యారా, పొద్దుగల చీకట్లో సామాన్లకు పోయిండన్న. ఇయ్యాల మంగళారం కదరా. రే ఈ పువ్వు ఏమైందిరా? అరే ఏమైనా పుష్ప గిట్ల వచ్చిందా? అరే వారి గంధి చెప్పుకోకపోతామేందిరా, జల్దీ చెప్పు. రాలేదన్నా. అరే తను వచ్చేటైం ఇది కాదు కదరా. మరి ఎవర్రా తీసింది? అరే మామ పుష్ప తందిరా. అయితే ఎవడో పిల్ల పువ్విచ్చుండ్రా. ఎవడి చింటాడప్పా? నరేష్ గారు బ్యాచ్ ఏమైనా చేసిందంటావా? అవునరా బాయ్, ఇవాళ పొద్దుగల వాళ్ళు ముగ్గురు బండి మీద వచ్చారా పుష్పిణి సందు నుంచి. నాకు అప్పుడే అనుమానం వచ్చిందిరా. అయినా వాళ్ళు ఇంటి సందులోకి వెళ్ళి వస్తే వాళ్ళే అని ఎట్లరా డిసైడ్ చేసేది? వాళ్ళు కాకపోతే ఇంకొక ఛాన్సే లేదురా. పుష్ప పుడిన ప్రతిసారి మనము వాళ్ళు తప్ప ఇంకెవరున్నారా ఈడ? కాదరా ఆ గడ్డంగాడు. గడ్డంగాడేరా? ఏ కాదు బే, అంజిగాడు. ఆడు గుట్కా నలుపుతూ పుష్పని ఆడేరా బై. సాలేగాన్ని ఎలక్షన్స్ రోజు వేసేద్దాం అనుకున్నా, మా అన్న ఆపిండు. ఇప్పుడు కావాల్సుకున్న పర్సనల్ మ్యాటర్ లో పుల్ల పెట్టినాడు. వాడిని గిడిచిపెట్టేది లేదు. రే ఏమాట్లాడుతున్నావురా, వాళ్ళన్న సర్పంచ్ ఇప్పుడు ఫాల్తువాడు బాబే. రేపొద్దున నీ పొరికి కూడా ఇట్లయితే సర్పంచ్ తమ్ముడంటావా? అరే ఏమా ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు. చూస్తున్నా ఇప్పుడు దొరికినావురా. ఔలగాళ్ళ లెక్క ఎడ తాగుతూ కూర్చున్నారా? ఆ రక్తమేందిరా? ఆ సాలేగాడు వాళ్ళ తమ్ముడు పంపిండు నన్ను చంపడానికి. ఎవడరా వాడు? ఎవడా ఆ ఈరిగాడు? ఎలక్షన్ లో వాడిని ఓడించడం అని వాడు కోపం పెంచుకుంటున్నా మీద చూసినా అన్నా, మనం రక్తం కళ్ళ కూసిండు అన్నా. పోనీ పోనీ అని వదిలేస్తా అంటే ఆ నా కొడుకు రెచ్చిపోతుండు. ఒక్కడిని కూడా ఇచ్చేది లేదు. వాడిని చంపాలి. సారీ బాబా, అయిందిరా ఆ కొడుకు రక్తం కక్కిండ్రా. పొట్టాడు అందరికి. ఎవరిని వదలొద్దు. హలో, అరే ఆ
సర్పంచ్ మన హీరోనని చెప్పడానికి చూస్తాండ్రా అన్నయ్య చెప్పరా. ఫోన్లే అని వదిలేస్తా ఉంటే ఆ నా కొడుకులు మళ్ళీ మళ్ళీ మన మీదకి వస్తానే ఉన్నారు. ఇవాళ ఆడో నేను తేలిపోవాలా? పిలవండి రా మనోళ్ళి. సార్ నమస్తే సార్. ఏడున్నారా మీ ఓడు సార్? అది 12 అయింది, ఇంకా పొద్దెక్కలేదారా మీకు? సార్ ఇంకా ఇంట్లోనే ఉన్నారు సార్. ఆ సంగతి తెలిసే గానీ ఇంతకు పని అయిందా లేదా సార్? అది ఏంద్రా అది అది సార్, వాళ్ళు ఇక్కడనే ఉన్నారు సార్. అయ్యా ఏమైందిరా మనకి, ఫోన్ ఎత్తుతం లేడు. Be cool, Ranjit. It's just your duty, Anti. మనుషుల్ని చంపుడు కూడా ఒక డ్యూటీ అయినా? అట్లీస్ట్ షేవ్ చేసుకో రంజిత్. షేవ్ చేసుకోకపోతే జాబ్ నుంచి తీసేస్తారా? సార్ భూమిల గారు ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేశారు సార్. ఎందుకమ్మా సార్కి పనులు, పైసలు లేవా చెప్పు. పైసలు లేక కాదే, ఇది ఆయన ప్రాణం. ఈ జాబ్ వదలడు. హలో రే, ఏడున్నారా? సూర్య గారిని బాయ్ కాడ ఉన్నావురా. ముందు పొత్తలెత్తుకోరా. అది కాదురా, ఈరనని చంపడానికి సర్పంచ్ వస్తాడట. అది చత్తేంది బతి నా వాడు. ఒక్క పత్త వరలేదు. గలీజ్ కొడుకులరా మీరు, ఈరన్న మన కోసం అంతా చేస్తే అప్పుడే మర్చిపోతారా? చెత్త సాలేగడ్ పత్తాలు చక్కవ్వలేదని మావా జెండకాడ లొల్లైతుంది అట్నే. అయితే రావులేగా ఆ సుబిగాని కొడుకు ఇటేస్తాడట. సంపుతా కొడుకుని. మనిషి పుట్టుక పుట్టినాక జరంత రోషం ఉండాలి. ఏంది నోర్లేతాంది? ఊళ్ళే లొల్లులైతాన్నాయి. మీ తమ్ముడేమో ఆ సర్పంచ్ చెరక తిరుగుతాండు, నువ్వేమో ఇక్కడ పులుసు పొక్క సీకుండా కూసులో. వాడేనా మొగోడు? వాంది నాది ఒకే రక్తం. సాయంత్రం జల్దీరా, బోటీకు రెండు పెడతా. నీతో తీసుకపోరా ఇప్పుడు. ఆ
ఈరన్నకి సర్పంచ్ కి పెద్ద లొల్ల అయితే అంది, ఊరంతా కొట్లాటే. ఎందుకు చంపుకుంటారా? ఎంత సార్, నేను సిరిసిల్కి వెళ్ళి మాట్లాడతానా? చెప్పు సార్, ఈ కొడుకులు ఎందుకు చంపుకుంటారో అర్థమైతే సార్. బండాపు, నా పనం కూడా పోయేటట్టుంది సార్. ఎవడను? నీ పేరేంట్రా? సార్ సార్, నా పేరు మళ్ళీ సార్. ఏం తెలియతలేదు సార్, ఊరు ఊరంతా ఆగమాగం అవుతాను సార్. జల్ది రా సార్. ఊర్లోకి పోనీ. అసలు ఏమవుతుందా ఊర్లో? అక్కడ తెలుసురా. అరే, మన వల్ల ఏమేమి జరిగిందంటావా? ఏమోరా. అరే, నాకు భయం అవుతుందిరా. ఏం కాదు. చెల్లేదు కూడా అచ్చం ఇరుసేనే. మీ అమ్మ మిమ్మల్ని ఎట్లా కన్నదో కానీ. నువ్వు అంటే ఇష్టంతో పడ్డారా? కాదు, నా చెల్లెని, నా చెల్లెని. ఎవరు ఇంటలేదు సార్. ఎస్ఐ గారు ఎట్లా వచ్చిండ్రా? దానికి దొరికితే కాల్చి పడేస్తాడు. ఉరుకోండిరా. ఆ తాళ్ళకాడి పోయి కళ్ళు దాయినం కొద్దాం పారా. అవునరా, పండి. అరే, నేను పోయి ఈరణకి అసలు చెప్పొత్తానరా. ఊళ్ళో గొడవ పెద్దగేటట్టు ఉంది, మీరు ఇక్కడనే ఉండు. నేను పోయొచ్చే వరకు. హలో, నేను మన పాడుపడ్డ బల్లె ఉన్నారా? ఏడికి పోతానరా మనోళ్ళు? అరే, మనోళ్ళంతా కట్ట కట్టుకొని రామన్న ఇంటికి పోతానరా? ఏంది రామన్న ఇంటికా? రామన్న అడిగెందుకు పోతున్నారా? ఏమోరా, అందరు కత్తులు గొడ్డలు పట్టుకొని పోతారు. కత్తులు గొడ్డల్లా? హలో హలో, అసలే రామన్న, ఇవాళ ఊరికేదో అయ్యేటట్టే ఉంది. నీ అమ్మాయి ఎవడినన్నమాట. అనవసరంగా మన వల్ల ఊర్లో పెద్ద గొడవేటట్టుందిరా. ఏందిరా నువ్వు చెప్పేటిది? లేకపోతే ఏందిరా, వాళ్ళంతా పుష్పింటిగా పోతురాట. వినవడలేదా చెప్పేది? ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇప్పుడు చేయడానికి మన చేతిలో ఏం లేదురా. పుష్పకి ఈ విషయం తెలుసో తెలియదు. అనవసరంగా మన వల్ల పుష్ప ఆగంలో పడ్డది. కత్తులు పట్టుకొని పోతురాట. ఏం చేస్తారో ఏమో. Thank you.
పెళ్ళికి ముందేమో పెళ్లి పెళ్లి అన్నావు, ఇప్పుడేమో రాత్రికి ముహూర్తం అంటున్నావు. ఇన్నేం లాగినావు కదా బావా, ఈ ఒక్క పూట ఆగరాదా? నేను ఇట్లా చూస్తే ఎట్లాగాలే? రాత్రి దాకా నన్ను ముట్టుకుంటే మన ప్రేమ మీద ఒట్టే బావా. అరే సిను అన్నా, గుట్టగాడ భూమి కోసం లచ్చిగాడు ఆడు మనుషులు పెద్ద చంపడానికి వచ్చిండు. పెద్ద నువ్వు జల్దీ రారా, ఆ కొడుకుల్ని నరికి పారేద్దాం. నేను అత్త నాగు, ఇలాంటి సంగతి చూస్తా. బావా బావా ఆగు బావా, అరే బావా ఆగరా, ఏడికి రా. 3 దినాలుగా అంది బయటికి పోద్దు బిడ్డ, అరిష్టం ఉన్న మాటను ఇప్పుడే అత్త పెద్దకి దెబ్బ తాకిందట. అరే చెప్పేది బావా. ఐసే గాడు ఉన్నాడా పోయిండు, శుద్ధం పండురా. ఏ ఆడు ఎప్పుడో పోయిండొచ్చు, వీళ్ళంత ఇటు పోతాండ్రా. అయినా నన్ను ఎవడు పట్టుకుంటాడు. బొక్కలేదు రాజా, రాజాది రాజాది రాజా, పూజ చెయ్యాలి కుర్ర కార్బు. ఒక్కడుగు ముందుకేస్తే పేలిపోతుంది నా కొడుక. సార్ నాకేం తెలుసు సార్? తెలివంది ఎవరు చెప్పమన్నాడు రా, తెలిసింది ఏదో చెప్పు. సార్ సార్ నేను చెప్పేది ఏంటంటే అది కాదు సార్. చెప్పు. సార్ నా దోస్తు ఒకరు ప్రేమించండి సార్, సర్పంచ్ కొడుకు ఆ అమ్మాయికి పువ్వించుండేమనుకొని మేము పోయి వాడిని కొట్టినాం సార్. వాళ్ళంతా వచ్చి మా వాళ్ళు కొట్టరు సార్, మొత్తం ఊరంతా కొట్టుకుంటాం సార్. అంతమించి మాకేం తెలియదు సార్, తప్పైపోయింది సార్. నీ అయ్యా దిమాగం ఉందా మీకు, అసలు ఏం చేసారు అర్థమవుతుందా? ఎన్కౌంటర్ ఫోని సార్ షటిపి సార్ అంగిప్పురా. నాకేం తెలియదు సార్. కూసమే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, ఎవరు? నేను సిరిసిల్ల పిఎస్ నుంచి ఎస్ఏ రంజిత్ మాట్లాడుతున్నా సార్. ఒక టెల్ మీ, ఊళ్ళో చిన్న గొడవ సార్, జనాలు వినట్లేదు సార్. ఒక పువ్వు కోసం గొడవ జరుగుతుంది సార్. పువ్వు కోసమా? అవును సార్. ఒక పువ్వు కోసం ఊరంతా అంత పెద్ద గొడవ? ఎస్ సార్. ఓకే, యూ టేక్ కంట్రోల్, ఐల్ కాల్ యూ బ్యాక్. ఏంటయ్యా ఎస్పి అంత షాక్ అయ్యావు? ఒకప్పుడు ఇదంతా అఖండ భరతఖండం. గుప్పెడు, గుప్పెడంటే గుప్పెడు మిరియాల వల్ల ఈ భూమి మొత్తం బానిసైపోయింది. మనుషులందరూ బానిసల్లా బతికారు,
బానిసలా చచ్చారు, చస్తూనే ఉన్నారు. అలాంటప్పుడు ఒక పువ్వు కోసం కొట్టుకు చస్తున్నారంటే నీకెందుకయ్యా అంత ఆశ్చర్యం? మర్చిపోయిన మన చరిత్ర ఏమిటో మనమే చదువుకోవాలి, ఎవరో చెప్పరు. ఆ ఎస్ఐకి ఫోన్ చేసి ఇష్యూని నార్మల్ చేయమని చెప్పు. ఊ అంటే ట్రిగర్ నొక్కి ఎన్కౌంటర్ చేయడం కాదు. సార్ టీ తీసురా, మిరియాల టీ నాకు, ఎస్పీకి. టైం 4 అయింది, ఇంకా ప్రోగ్రాములు రాలేదేంది? నాకేం తెలుసు, వాళ్లే అత్తర్లే. సరే గాని నువ్వై తయారుగా పో. నేను ఇట్లనే పోతా, ఆడికి పోయినాక తయారవుతా. అయ్యా కూతుళ్ళు ఇద్దరూ ఒకటే. ఏందయ్యా టైం ఎంత అవుతుంది, గింత లేట్ అయితే ఎట్లా? ఇప్పుడు పోతే మళ్ళీ ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఎంత టైం అవుతుంది? మళ్ళీ ఎప్పుడు వస్తారు? అది అవును, నువ్వు నువ్వు ఆ లక్ష్మమ్మ కొడుకు కదా? మీ అమ్మ ఎట్లున్నది? బాగుంది బాగుంది అమ్మా. నేను పోయేస్తా, పద పద పోదాం. పుష్ప ఎవరే? అదేనండి, ఆ ప్రోగ్రామ్ అబ్బాయి వచ్చిండు. అదేంది, నాకు చెప్పకుండా పోయింది. అబ్బా టైం అయింది కదండి. అమ్మా ఆ పోలీసు వాడు వచ్చిండ్రా, లేకపోతే ఆ ఈరిగాడు నెత్తి వలిగేది నా చేతిలో. రే చిన్నడా, ఈరిగాడు తప్పించుకున్నా గాని ఆ పోలీసు వాడిని మాత్రం మస్తు కొట్టినవురా. దెబ్బకు రక్తం వచ్చింది. ప్రోగ్రామ్ వాళ్ళకి మైలు తెలుసు కదా, నువ్వెందుకు వచ్చినావు? ఓ నువ్వు ఆడ కూడా లైట్లు పెడుతున్నావా? ఓహో నన్ను తీసుకురమ్మన్నారా? ఏం చూస్తున్నావు? మరి నీకెందుకు గంతగనం చెమటలు వస్తున్నాయి? అది ఎండ. నురా సరే, జీప్ ఎక్కడ పెట్టారు? అక్కడ గుడి దగ్గర. తొందర పద, మళ్ళా జీప్ వెళ్ళిపోతుంది. గుడి వాళ్ళని అడిగి రమ్మను, నేను రాను. కొంచెం దూరమే కదా. ఏంది కొంచెం దూరం కొంచెం దూరం? కనీసం కాళ్ళకి గజ్జలు కూడా కట్టుకోకుండా వస్తాంటే నీకు జోకులు అవుతున్నాయా? ప్రోగ్రామ్ లేదు, గిగ్రం లేదు, నేను రాను పో. ఇప్పుడు ఏంది, కాళ్ళకి గజ్జలే కదా. వాళ్ళెవరు, ఎందుకు మన మీద కత్తిసిరారు? ఇది మీ పిన్నిరా, మీ చిన్నమ్మకి చెప్పకే. ఏయ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు ఎందుకు మనల్ని చంపడానికి వస్తున్నారు? అది అది ఏయ్ నసుగకు, విషయం చెప్పు. ఒక్క నిమిషం బాబాయ్, ఆ పువ్వు అది మీ పిన్ని దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదని. ఇది మన కొట్టు దగ్గరదే, అమ్మాయి అడుగుతా చూడు, టైమింగ్ పూసింది. ఈ పువ్వు ఎక్కడిది? మా పక్కింట్లోది.
అమ్మాయి నవ్వితే ప్రేమ? ఒక అమ్మాయి చూస్తే దాన్ని ప్రేమే అనుకుంటావా? అసలు మీరు మనుషులేనా? అంటే పుష్ప, అది చిన్నప్పటి నుంచి నేను. అయితే ఇంది చిన్నప్పటి నుంచి? నీ పేరెందుకు కూడా నాకు సరిగ్గా తెలియదు. అట్లాంటిది నేను నిన్ను ప్రేమిస్తా అనుకున్నావా? అయినా నేను నిన్ను ఇష్టపడ్డానా? అట్లా ఇదే చేసినా? మరెందుకు ఇదంతా చేసినావు? నీ వల్ల ఇప్పుడు ఇదంతా అయింది. నిన్ను నమ్మి ఇంట్లోకెళ్ళి నీతో వచ్చినా. ఇప్పుడు మా అమ్మ నాన్న నా గురించి ఏమనుకుంటారు చెప్పు. కత్తికి చచ్చిన మంచిగుండు. ఇదివరకు చెప్పినా, ఉద్యమాలు చేయాలంటే అడవికి పో, మంచిగా ఉండాలంటే ఊర్లో ఉండమని. ఇది ఊరు, ఇండ్లన్నీ ఒకేలాగా ఉంటాయి. ఇంటికి ఒక పేరు, పేరుకొక జాతి ఉంటది. వాటిని కెలకొద్దని ఇది వరకు నీకు చెప్పినా, యాది మర్చినావా? ఇంతో ఇంకా మాట్లాడిందన్నా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? ఆడు ఈడు అని రమణ, తప్పు చేసింది నువ్వు. ఏంది నేను చేసిన తప్పు? చిల్లరోళ్ళని ఇంటి మీదకు తోలుకొచ్చిందే కాక నేనే తప్పు చేశానంటావా? నోటిని అదుపులో పెట్టుకో, వచ్చినట్టే పోతావు లేకపోతే. ఊర్లని కలిసి ఉంటే కలిసిపోతాయి అనుకున్నావురా? ఊరంటే ఏమనుకుంటున్నావు? చెప్పేవాడు ఒకడు ఉంటే చెప్పెత్తేవాడు ఒకడు ఉండాలి. నువ్వేదో డబ్బు కొట్టి పాట పాడి ఊరంతా కలిపెద్దామనుకుంటున్నావా? ఆ రోజు పంచాయతీలోనే నీకు చెప్పినా నీ చెవిలో పడినట్టు లేదు. చూడు రామన్నా, మనం పుట్టక ముందే మనకు పుట్టింది, మనం సచ్చినాక కూడా మనకు సావదు, గుర్తు పెట్టుకో. ఎప్పుడో అయిపోయిన పంచాయతీకి ఇప్పుడేంది లొల్లి? లొల్లి చేసింది నువ్వు. నీకు చెప్తే అర్థం చేసుకుంటావని అనుకున్నాను, కానీ అర్థం కాలే. నీ బిడ్డకి నేర్పి ఊరు పరుగు తీసినావు. నా బిడ్డ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ బిడ్డనే, ఆడెవరితోటో మీ కులంగానే తోటి లేసిపోతాంది. అది ఊరు ఊరంతా చూడంగానే లేసిపోతాంది. జాతి తక్కువ నా కొడక, ఏం మాట్లాడుతున్నావురా? నీదే చూడు రామన్నా, మన పక్కనున్నటోడు మనం కాకపోయినా మనం పట్టించుకొని అక్కర్లేదు, కానీ మన బిడ్డ పక్కలో ఉండేటోడు మన ఊడై ఉండాలి. ఇదిగో నీ బిడ్డదే, చివరి జ్ఞాపకంగా ఉంచుకో. పదా పోదాం. ఇప్పుడు ఏడిగిరా? ఈమె ఎండు నుంచి తీసుకొచ్చిన వాడికి. ఏంది వాళ్ళింటికా? అవును. ఏం పిచ్చి గిట్ట లేచినారా? బయట ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా, గిటాయన బయటికి పోతాను ఉందారా? అరే కృష్ణ, ప్లీజ్ రా, నా మాటేనరా. ఇప్పుడు గిట్ల మీరు వాళ్ళు దొరికిరనుకో, పెద్ద నొల్లైతేరా. ఇప్పటికే పెద్ద తప్పు చేసిన నా వల్ల తనకు ఏ సమస్య రావద్దు. ప్రతిరోజు తన కోసం ఎదురు చూసే నా కళ్ళు ఈరోజు తను నా కళ్ళ ముందున్నా చూడలేకపోతున్నాయి. తనకు ఆ నీళ్ళకి కారణం నేనే అని తెలిసినా కూడా ఇట్లనే ఉండలేనురా. ఆయన బయటికి పోతే చంపేస్తారేమో నువ్వు భయపడతాను. నేను చచ్చిపోయి చాలాసేపు అయిందిరా. తన చేతిని మన నాన్న చేతికి అప్పగించేంత వరకు వదిలేదే లేదు. నా ప్రాణం పోయినా సరే కనులే.
అది మా ఇంటి బిడ్డే. ముందు వాని సంగతి చూడు. వాణ్ణని పొలం కోసం పానాలు తీసుకున్నాడు ఇల్లయ్యా. ఈడేమో కొత్త పిల్లాన్ని ఇంట్లో ఇడిచిపెట్టి పాగలు తీసుకుంటాను వేయుడు. బతికినంత కాలం ఈ మట్టి మీదే బతుకుతాం. సత్యకి ఈ మట్లకే పోతాం. ఇదంతా తెలియక రక్తాలు కోట్టుకో చత్తాను. ఆ ఈరబాబు గారు దొరకలే గాని ఆనయ్యా ఆ నా కొడుకు రక్తం తాగుతా ఇయ్యాల. కళ్ళు తాగుతున్నావు కదా బావా. అరే సాలే, నీకు మెడక అంటే ఇష్టం కదా, తిను. నీ ఎవ తిను. పోయింది ఊళ్ళే మా మొత్తం ఇజ్జత్ పోయింది. ఏమైందిరా? ఆ రామన్న మొత్తానికి మా అన్న ముఖం మీద తలపేసిందన్నా. అరే హౌలే, ఏమైందో చక్కగా చెప్పు. అరే అదేందన్నా, పోయిపోయి వానితోటి లేచిపోయింది. యవతిరా అది? యవత అయితే ఏందన్నా, మీ ఇళ్లలో అసలు ఎవరు పట్టించుకుంటలేరు. ఇదే మా ఇండ్లలో అయితేనా వేరే లెక్కుండేది. అరే సాలే, ఏం మాట్లాడుతున్నావు? అదే అన్నా, మీ రామన్న బిడ్డ ఊరంతా చూస్తుండగానే ఆ కృష్ణగాని తోటి లేచిపోయింది. అమ్మదేనమ్మా అనుకున్నా, ఊళ్ళో ఇజ్జత్ మొత్తం తీసిందిరా. అది తైతక్కలాడేటప్పుడే అనుకున్నా మా రాముడు ఏదో చేస్తాడని. చేసిండు, ఊళ్ళో పరువు మొత్తం తీసిండు. నువ్వు నవ్వకబే అపో బావా. ఎందుకంత ఇదైతున్నావు నువ్వు? ఏ ఏముందల్లా, వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు లేచిపోయినారు, దానికి ఏమైతుంది? అది కాదే మల్లేష్ అన్న, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఓ తాగుతున్నావా? అరే ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ఊకో బావా. ఏంద్రా ఊకునేది, మా పిల్లనే తీసుకుపోతాడా? మీ ఆడోళ్ళకు మా మగోళ్ళు అంటే కొంచెం మోజు ఎక్కువలే. కానీ పోరి పోరడు లేచిపోతాడు సార్, అందుకే ఊళ్ళే అన్ని కుట్రలు విడిపోయి కొట్టుకుంటాండ్రు. సార్ ఏంటి పొజిషన్? అంత ఓకే కదా? ఆ అమ్మాయి అబ్బాయితో లేచిపోయిందంట సార్. ఊరంతా విడిపోయి కొట్టుకుంటున్నారు సార్. వాట్? అదేంటి అయ్యా, ఒక పువ్వు కోసం అన్నా? అవును సార్, ఇట్స్ ఎ క్యాస్ట్ ఇష్యూ. నో క్యాస్ట్ ఇష్యూనా సార్? ఆ అమ్మాయి అబ్బాయి లేచిపోయారంట, ఊరంతా పెద్ద గొడవలు జరుగుతున్నాయంట. ఎన్కౌంటర్ దెమ్ సార్. అక్కడ 100 మంది ఉన్నారు సార్, ఒక ఎస్ఐ కానిస్టేబుల్, అంతమందిని ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ సార్. ఆ ఇద్దరిని ఎన్కౌంటర్ చేసేయండి సార్. వెయిట్ సార్, చిన్న పిల్లలు సార్. 100 మంది చావు ఆ ఇద్దరితో ఆగుతుందంటే ఆ ఇద్దరిని చంపేయడం ధర్మమే కదా సార్? ఇది అన్యాయం సార్. న్యాయం ధర్మం అవుతుంది కానీ ధర్మం ఎల్లప్పుడూ న్యాయం కాదు సార్. Do what I say. సార్ సార్ చెప్పినా కదా. అంత చిన్నపిల్లల్ని ఎన్కౌంటరా? మన దగ్గర గుండెలే ఉంటాయని అనుకుంటున్నారు వాళ్ళు. మనకి గుండెలుంటాయని మర్చిపోయారు. రోజుకి అన్నం తింటున్నాను, రక్తం తాగుతున్నాను, అర్థమైతే లేదు నాకు. ఇప్పుడు ఏం చేద్దాం సార్? నా చేతిలో గన్ను మాత్రమే ఉంది, దాన్ని నొక్కేదెవడో చచ్చేదెవడం. ఒక్కరోజు ఒక్కరోజు వాళ్ళు నా కంటి కనపడకుండా ఉంటే చాలు. రామచంద్ర కనీసం వీడన్న వెళ్ళి వాడిని కాపాడతాడు. మీ రియాలిటీ తీసుకో. థ్యాంక్ యూ సార్. గవర్నమెంట్ కదా, కాస్త లేట్ అయిందంతే. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ఈ గ్రంథాన్ని 2 సంవత్సరాల 11 నెలల 28 రోజుల్లో రాశారు. దీంట్లో 448 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. కానీ దీన్ని మనం ఎలా వాడుతున్నాం?
ఇంకా కోసం చస్తున్నా, కోసం చంపుతున్నా. పైగా ఇదే రాజ్యాంగాన్ని వాడుతూ ఏ కలవనంత దూరంగా పెడుతున్నావు. అంతేనయ్యా, ఇక్కడ ఎవ్వరూ మారరు. ఈ 50 ఏళ్ల స్వతంత్రం దేనికోసమో ఎవరికోసమో ఇప్పటిదాకా ఎవరికీ అర్థం కాలేదు. అర్ధ శతాబ్దం గడిచిపోయింది. ఇలాంటి ఒక పుస్తకం ఉందని, అందులో మన బతుకుల గురించి రాయబడ్డాయని, ఇది మన రాజ్యాంగం అని ఎంతమందికి తెలుసయ్యా? దానికోసం ఎన్కౌంటర్ చేయడం కరెక్ట్ కాదు సార్. కారంచేడు మర్చిపోయావా? ఆ రోజు మండిన మంట ఇంకా కాలుస్తూనే ఉందయ్యా, హమస్సింకా పోలేదు. ఇది అలాంటిది. చూడయ్యా ఎస్పి, ఈ కప్పు నా పదవి, ఇందులో ఉన్న టీ నా ప్రజలు. ఇప్పుడు ఈ కప్పులో ఈగపడిందనుకో, అంటే ఆ పిల్లల్లాంటి వాళ్ళు, సరే పిల్లలే కదా అని టీ పడేస్తే నా పదవికి అర్థం ఉండదు. పోనీ ఈగపడిందని కప్పు పడేస్తే రాజ్యాంగానికి అర్థం ఉండదు. సరే అన్నీ భరించి కళ్ళు మూసుకుని టీ తాగితే నేనే ఉన్నాను. ఇప్పుడు చెప్పు ఏం చేయాలి? రాయబడ్డ రాజ్యాంగంలో రాయలేని శాసనాల గురించి ఆలోచించే కంటే రాయబడ్డ శాసనాల్ని గౌరవించి రాసిన రాజ్యాంగాన్ని అమలుపరచడమే మన వీధి. డూ యూ అండర్స్టాండ్? నీకేమన్నా పిచ్చా? చంపేస్తారు వాళ్ళు. నీ పక్కన నిలబడుడు కంటే వాళ్ళ చేతుల్లో చావడమే నయం. ఆయన బుద్ధి లేకుండా నిన్ను నమ్మి ఇంట్లోకెళ్ళా చూడు నా తప్పే. దానికి చావే శిక్ష. చావే శిక్ష అయితే అది నాదే కావాలి, నీది కాదు పదం. పొద్దుగాల నుంచి ఇంటికే రాలేదు, ఏమన్నా తిన్నడో లేదో. అమ్మా అమ్మా, ఎవరొచ్చిండ్రా చూడు. కోటి నువ్వా? రారా, పండుగకు వచ్చినవా? అవును చిన్నమ్మా, మొన్ననే వచ్చిన. మీకు వాళ్ళింటికి పోయి ఇగో ఇవ్వాలని వచ్చిన. కృష్ణగాడు లేడా? పొద్దుగాల పోయింది బిడ్డ, ఇంకా ఇంటికి రాలేదు. ఎప్పుడు గాలి తిరుగుళ్ళు మాంతాడో, ఎప్పుడు బుద్ధిగా పనిచేసుకుంటాడో అర్థమైతలేదు. నీ కష్టాలు ఇక తీరినట్టే చిన్నమ్మా. ఏమంటావు బిడ్డ? అవును చిన్నమ్మా, కృష్ణగానికి వీజా వచ్చింది, నాతోటే దుబాయ్ తీసుకుపోతా. బాబాయ్ ఇట్లనే పోయిండు, మళ్ళీ ఎట్లా వచ్చిండన్నది ఇంకా మర్చిపోనేలేదు. ఈడేమో పోతా పోతా అంటాండో. నువ్వైనా చెప్పద్దా బిడ్డ. నీ కళ్ళ నీళ్ళు రావద్దనే వాడు దుబాయ్ వస్తా అంటాడు చిన్నమ్మా. ఈయనే ఉంటే ఏం చేయాలన్నా? మగ్గం ఎక్కాలన్నా? నేను మగ్గం ఎక్కితే అమ్మ ఆసు తిప్పాలి, ఇప్పటికే బొక్కలన్నీ అరిగిపోయినాయి అన్నా. అందుకే నేను సచ్చినా ఇక మగ్గం ఎక్క అన్నా. ఆడిని ఏదో ఒకటి చూడన్నా, ఈడుంటే ఏం చేసినా ఇంతే. చెల్లికి దూమ్దాంగా పెళ్లి చేయాలి, అమ్మని హాస్పిటల్ తీసుకోవాలి, మన ఊర్లోకి ఇల్లు కట్టుకోవాలి, అలా అమ్మని రాని లెక్క చూసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే ఆడనే. నువ్వేమి ఎప్పుడో జరిగిన దాని గురించి ఆలోచించుకుంటా భయపడతాను, వాడేమో మీ గురించి ఆలోచించుకుంటా బతుకుతాడు. నువ్వు ఇంకేం భయాలు పెట్టుకోకుండా వాడిని నాతో పంపు, అక్కడన్నీ నేను చూసుకుంటా కదా. సరేరా, పంపిద్దా. ఇది నువ్వే ఆ చేతిలో పెట్టి నవ్వుతి ముచ్చడి చెప్పు, సరేనా? ఊళ్ళేదో లుల్లైతుంది, మళ్ళీ రేపు పొద్దున్నే పోవాలి నేను. వాణ్ణి వాళ్ళు మంచిగా చూసుకో, పోయొస్తారా? Thank you.
జాగ్రత్తగా పెట్టు, అన్న వచ్చినాక నేనే ఇస్తా. సరే అమ్మా. దుబాయ్లో ఎట్లుంటాడో ఏంటో. తీసిందిరా, వాళ్ళు ఇవాళ ఊరు దాటేదే లేదు. పండ్రా, ఇడు వయసు ఆనసేపు అయింది, ఇంకా ఇంటికి రాకపాయ. అత్త. బిడ్డ, నేను పోయి బావన్ దొరికొస్తానే. భాగ్యమా, అదు బిడ్డ అదు, మూడు దినాలు కాంది బయటికి పోతే అరిష్టం నా మాట. నువ్వు అద్దు బిడ్డ. అది కాదత్త, నాకంతా గుబ్బులైతుంది. నేను పోయి బావని కాళ్ళు మొక్కైనా తొలికొస్తారే. నువ్వు ఓకే బిడ్డ, నేను చెప్పేది. అరే చిగోడు తప్పించుకున్నాడన్నా. ఈ లొల్లిలా కాకపోతే వేరే దాంట్లో ఏదో ఒక రోజు దొరుకుతారాడు. ఏంద్రా సీన్గా, నువ్వు వీడున్నావేంద్రా? అది పెద్దయ్య మీకు సాయంత్రం ముహూర్తం పెట్టుకుని నువ్వు వీడెందుకు తిరుగుతున్నావురా? పిల్లని ఇంట్లో పెట్టుకొని బాగా తీర్చుకొని ఎంతకు వచ్చిండు పెద్ద మొగోడు. నేను చూసుకుంటా కానీ నువ్వు అరే పోరా. సరే. భాగ్య, నన్ను కాదని ఏమీ చేసుకుంటావా? ఇప్పుడు చెయ్యేస్తాం కాపురం. వాళ్ళంతా మామూలు మనుషులు సార్. మనుషులు, మామూలు మనుషులు. రెండడుగుల భూమి కోసం ఆరడుగుల మనిషిని చంపేసి అదే భూమిలో పాతి పెట్టేసే వీళ్ళు మామూలు మనుషుల. మీకో చరిత్ర చెప్తాను విను. ఈ విశాల సృష్టిలో మనిషి కన్నా ముందు ఎన్నో జీవరాశులు పుట్టాయి. ఒకనొక రాక్షస గడియలో మానవ జాతి పుట్టుక సంభవించింది. పుట్టినవాడు మామూలుగా ఉన్నాడా? లేడు. వాడి కడుపులో ఆకలి పుట్టింది. ఆ ఆకలిని తీర్చుకోవడం కోసం వాడి మెదళ్ళలో వేట పుట్టింది. తీరా ఆకలి తీరాక వాడి దేహానికి కోరిక పుట్టింది. అదే ఆడది. దాన్ని వెంటాడి వేటాడి అనుభవించాడు. రోజూ పుట్టుకొస్తున్న ఈ కోరికల్ని దాచుకోవడం కోసం వాడికి ఒక చోటు కావాల్సి వచ్చింది. అదే వాడి ఇల్లయింది. ఆ ఇల్లు కాస్త వాడి సంపద అయింది. పొని దాంతో ఆగాడా? లేదే, వాడిలో ఒక కొత్త కోరిక పుట్టుకొచ్చింది. అదే అధికారం, నేను అనే అధికారం. దానికోసం తన అనే వాళ్ళందరినీ ఏరి ఒక చోటుకు చేర్చుకున్నాడు. మనందరం ఒకటే అన్నాడు. మనందరం కలిసి పనిచేద్దాము అన్నాడు. తీరా అందరూ చేరాక నేనే రాజునన్నాడు. మీరందరూ నా బానిసలన్నాడు. అందరికీ తలా ఒక పని పంచుతానన్నాడు. బలమైన వాడు చేసే పని ఉన్నతమైనది, బలహీనుడు చేసే పని నీచమైనది అన్నాడు. అక్కడ అక్కడ పుట్టింది ఈ చివరకు. అదే ఈ దేశానికి ఎవ్వడూ రాయని చెరపలేని రాజ్యాంగమయ్యింది. మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళు మారరు. వీళ్ళు ఎప్పటికీ ఒక్కటిగా కలవరు.
అడిగే మనిషంటే ఎవరు, ముసుగే తొలిగే మిగిలిందా నివురు. నడిపిస్తుంది ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది, నీలోని నైజం నిను పడదోస్తుంటే ఏ నీతి బతికేనో. శతాబ్దం అంతా యుద్ధం, ఏ చట్టమున్నా ఏం లాభం, బదులు లేదే బతుకు లేదే, ఏ గెలుపు కోసం సాగే చేయకుండా పోయిందా, నడకే నేర్పలేదని నా అడుగుల్ని వదిలేసిందా? చూడరామన్నా, మన పక్కనున్న చోడు మన కులం కాకపోయినా మనం పట్టించుకొని అక్కర్లేదు, కానీ మన బిడ్డ పక్కలో ఉండేటోడు మన ఓడై ఉండాలి. అన్నా, నాకంటే ముందు నుంచి దళంలో ఉన్నాడు, దళం కోసమే కష్టపడుతున్నాడు, నాయకుడిగా తనే కరెక్ట్ అన్నా. ఎవరిని పడితే వాడిని నాయకుడిని చేయలేము. నాయకుడికి ఒక లక్షణం ఉండాలి, ఒక జాతి ఉంటుంది, వాడి రక్తంలో ఆవేశం ఉండాలి, ఆ రక్తానికి ఓ అర్హత ఉండాలి. రక్తానికి అర్హత అంటే? ఈ దళానికి నువ్వే నాయకుడివి కావాలి, ఆ రక్తం నీదే కావాలి. మన రక్తమంతా ఒకటేనని, మన జాతంతా ఒకటేనని ఈడకొచ్చిన, కానీ ఒకే రంగు రక్తంలో కూడా రంగులు చూస్తారనుకోలేదన్నా. అయినా నా రక్తం నా బతుకవ్వాలి, కానీ
ఇంకోటి ఆశలు చావకూడదు. నేనింక ఈడ ఉండలేను, పోతున్నా. చూడు రామన్న, ఈ నచ్చకనే ఆనాడు ఊరి నుంచి అడవికి వచ్చిన, ఇవాళ అడవి నుంచి ఊరికి పోతాను. కానీ ఏదో ఒక రోజు మళ్ళా ఈ పరిగెత్తుకుంటా నీ నడింట్ల కత్తది, నీ ముందు నిలబడుతుంది, నీ గుండెల నిలువున చీలుస్తుంది. ఆ రోజు ఏడిగి పోతావో ఏం చేస్తావో నేను ఎదురు చూస్తాంట. ఏంటని ఆ రోజు ఉద్యమాన్ని వదిలే, ఈరోజు ఈ పడ్డొచ్చిందని కన్న కూతుర్ని వదలాలనా, చంపాలనా? కండ్లల్లో పెట్టుకుని పెంచిన దాన్ని కండ్ల నీళ్ళతోటి కడగాల, రక్తం పంచుకు పుట్టిన బిడ్డని ఈ చేతులతో నరికేయాలనా? వద్దయ్యా, ఒక్కగా ఒక్క బిడ్డ, వదిలేయ్యా వదిలే. వదిలేండి అన్న, ఆ గొడవకి మాకే సంబంధం లేదన్నా. అది మాకు తెలుసురా, ఇదంతా చేసిందే మేము. దాన్ని ఇక్కడ ఇడిచిపెట్టి నువ్వా? అదేందన్నా? ఏందా, దీని అయ్యకు మాకు పాత లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలు ఇయ్యాలతోటి దీంతో తేరిపోతాయి. పోరా. అయ్యా, మా ముగ్గురి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి. Yeah.
అయితే అన్నీ ఇంకా రాలే. ఇంకా షాప్ కాడ్ ఉంటాడు, పోయి పిలుస్తారా. మీకు విషయం చెప్పనా సార్? మనకి కలపాలని లేకపోయినా, మనం కలవాలని లేకపోయినా, ఎన్ని శాసనాలు చేసినా చిత్తు కాగితాలతో సమానం సార్. అవి చరిత్ర గుర్తులు మాత్రమే. చరిత్రలో జరిగింది కాబట్టి మీరు కలవరంటున్నారు. ఎప్పటికైనా కలుస్తారు కాబట్టి ఇందులో రాశారని నేనంటున్నాను. ఇది కూడా మనిషే, మీరంటున్న మామూలు మనిషే రాశాడు సార్. ఇప్పుడే నేను ఉద్యోగం వదిలేస్తున్నాను. ఈ పని నా వల్ల కాదు సార్. చంపుతారో వదిలేస్తారో మీ ఇష్టం. నా వల్లే జరిగింది. అసలు తను నన్ను ప్రేమించనే లేదు, అంతా నేనే చేశాను. నాది అసలు ప్రేమే కాదు. నన్ను క్షమించండి రామన్నా. Thank you.
స్టాప్ ఇట్. గతించిన క్షణాలన్నీ గ్రంథాలుగా లిఖించబడే రోజున, కలవని అడుగులన్నీ కలయికలుగా కలవబడే రోజున, గెలవని ప్రేమలన్నీ స్మృతులుగా పిలువబడే రోజున, రాయని అక్షరాలన్నీ రాజ్యాంగాలుగా రాయబడే రోజున, మనిషిలో జనించిన ప్రేమ మనిషిని జయించిన చీల్చిన రోజున, పుడతాను పువ్వునై మరలా ఇప్పుడమిలోనే.